ఈ పౌరుషంలో మా తమ్ముళ్ళు అయితే ఇంకా హుషారుగా ముందుకు వచ్చారు. రాజీ లేని పోరాటం తెలుగు తమ్ముళ్ళు చేశారు. ఇక జన సైనికులు, జన సేనాని అందరూ కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి పోరాడాం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నాం, కాపాడాం. దానికి మారు పేరు ఇక్కడ చూస్తే, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఉత్సాహం చూస్తే, నా గెలుపు మీ గెలుపు కింద ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నేను చూసినప్పుడు, ఒకప్పుడైతే నాకే 45 ఏళ్ళుగా నేను రాజకీయాలు చూశాను, కానీ అలాంటి దౌర్భాగ్యకరమైన రాజకీయాలు ఇంకెప్పుడు కూడా చూడము, చూడలేము అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ స్వేచ్ఛే లేదు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరందరూ కూర్చున్నారు, హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం, 5 ఏళ్ళలో ఎప్పుడన్నా ఊహించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు ఆలోచించండి, ఇండ్లలో ఉండే తమ్ముళ్ళు కూడా నిద్రపోవాలంటే భయం. శుక్రవారం వస్తే ప్రొక్లైన్లు చెటివి. కడాన అచ్చెన్నాయుడిని శుక్రవారం సాయంత్రం వచ్చి పైల్స్ ఆపరేషన్ చేసుకున్న లెక్క పెట్టుకోకుండా ఒక రాక్షసత్వంతో ముందుకు తీసుకుపోయి జైల్లో పెట్టి 75 రోజులు పెట్టారంటే, దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఆ రాక్షస మానవత్వం. వాళ్ళ యొక్క చూస్తే బాధ వేస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యం అనే హద్దులు మనకు కొంత హద్దులు నియమిస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మా తమ్ముళ్ళు అయితే చాలా కోపంగా ఉన్నారు. జన సైనికులు కానీ, తెలుగుదేశం కానీ అవతల వాళ్ళని వదిలిపెడుతున్నారు, ఏంటి వీళ్ళ కథ అంటారు. కానీ మీ బాధ, మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపులకు నేను ఎప్పుడు పోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న బాధ్యత కలిగిన వ్యక్తిని నేను. అదే సమయంలో మీరు చూస్తే ఒక్కొక్కసారి తప్పు చేసిన వదిలిపెడితే మాత్రం అది అసమర్థ అవుతుంది, అది కూడా చేయడం మంచిది కాదు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, మీరు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో, ఈదుపురంలో మళ్ళీ దీపం 2, నేను దీపం 2 అనే పేరు కూడా పెట్టాను, గుర్తుండాలి. నేను ఇంతమంది పోకు ఇంటికి పోయి అడిగాను, శాంతమ్మ గారిని అడిగా, ఏమమ్మా నీ గ్యాస్ ఎప్పుడు వచ్చిందని. ఆ తల్లి చెప్పింది, సార్ మీరున్నప్పుడే మాకు గ్యాస్ ఇచ్చారు, అంత మునుపు కట్టె పొయ్యలు తీసుకొచ్చి ఆ కట్టె పొయ్యలతో వంట చేసేదాన్ని, కళ్ళలో నీళ్లు వచ్చేటివి, కడుపు లేక పొగబోయేది, ఆరోగ్యం చెడిపోయేది. మీరు వచ్చిన తర్వాత మేము గ్యాస్తో వంట చేసుకుంటున్నామని చెప్పి ఆ తల్లి చెప్పింది. నేను అప్పుడు చెప్పేవాడిని, మీ అందరికి కూడా, మగవాళ్ళకు కూడా చెప్పేవాడిని, డాక్రా సంఘాలకు అందరికి గ్యాస్ ఇస్తున్నా, మీ ఇంటికి ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి మా ఆడబిడ్డలు బయట పోయి పనులు చేసుకొని వస్తూ ఉంటారు, వచ్చే లోపల కాఫీ పెట్టి మా ఆడబిడ్డలకి ఇమ్మని అప్పట్లో నేను చెప్పేవాడిని జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను శాంతమ్మ గారి ఇంటికి పోయాను, నేనే శుభ్రంగా కాఫీ పెట్టాను, టీ పెట్టాను, అందరికీ టీ ఇచ్చాను. అంటే అదే కానీ గ్యాస్ లేకపోయి ఉంటే, వంట చేయాలంటే చెట్లు బా ఎక్కడన్నా ఉంటే గుట్లకు పోవాలి, అడవికి పోవాలి, కర్రలు తెచ్చుకోవాలి, కట్టి తెచ్చుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, వర్షం వస్తే తడిచిపోకుండా దాన్ని కాపాడాలి, అనేక ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు ఒక ఫోన్ చేసి కొడితే గ్యాస్ ఇంటికి వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, మా ఆడబిడ్డలు చాలా కష్టపడుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆ ఖర్చులు తగ్గించే దిశగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు దానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.